నౌ కమ్ టు మోడల్ నెంబర్ 1 ఫర్ 2 డైస్. సో 2 ఆర్ మోర్ దాన్ 2 డైస్ ఇచ్చినప్పుడు, 2 ఆర్ మోర్ దాన్ 2 డైస్ ఇచ్చినప్పుడు, మోర్ దాన్ 2 డైస్, ఓకే, మోర్ దాన్ 2 డైస్ ఇచ్చినప్పుడు మనం ఈ మెథడ్స్ని ఫాలో చేస్తాం. సో జనరల్గా 1 డై వచ్చినప్పుడు మోర్ దాన్ 2 డైస్, జనరల్గా 1 డై ఇచ్చినప్పుడు మనం 1 డై ఇచ్చినప్పుడు స్టాండర్డ్ అండ్ నాన్ స్టాండర్డ్ చూస్తాం. కానీ ఇప్పుడు మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 2, రెండు లేదా అంతకంటే ఎక్కువ డైస్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్తో పని లేదు, కంపారిజన్. సరే, 2 ఫేసెస్ కామన్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ అన్న, ఓకేనా? సో 2 ఫేసెస్ కామన్ ఎట్, ఒక్క సెకండ్, ఎస్, 2 ఫేసెస్ కామన్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ అంటే ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. 1 2 3 3 2 5, ఒక్కసారి చూడండి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్. అంటే దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ చెప్తా. ఇవి రెండు వేరు వేరు డైస్ కాదు, దీస్ 2 ఆర్ నాట్ 2 డిఫరెంట్ డైస్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఒక డైని నేను తీసుకున్నా, ఐ హ్యావ్ టేకెన్ 1 డై అండ్ ఐ థ్రోన్ లైక్ దిస్ వన్స్. ఒకసారి నేను డైని ఈ విధంగా చేశా, అప్పుడు నాకు కనిపించే మూడు ఫేసెస్ 1 2 3, ఈ మూడు కనిపిస్తున్నాయి. ఏవి? ఇవి మూడు. ఇంకొకసారి మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ విసిరా, అప్పుడు నాకు కనిపించేది 2 3 5 బయటికి కనిపిస్తున్నాయి. అంటే ఎట్ ఏ టైమ్ వీ కెన్ సీ ఓన్లీ 3 ఫేసెస్. ఒకేసారి మనం మూడు ముఖాలనే చూడగలం కదా, ఆ మూడు ముఖాలు ఇవి అనమాట. సో సేమ్ డైస్ది రెండు సార్లు వేసిన, ఆ రెండు సార్లు కనిపించిన ఇవి. అయితే నేను ఇప్పుడు దేనికి ఏది అపోజిట్ అని అడుగుతున్నా. సో నేను దేనికి ఏది అపోజిట్ అని అడిగినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే మిత్రమా, చూడు, ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ఎనీ కామన్ ఫేస్ ఈస్ దేర్. ఏదైనా కామన్ ఫేస్ ఉందా చూడు. సో 1 ఉందా లేదు, 2 ఉందా ఉంది, 3 ఉంది. సో 2 3లు కామన్ ఉన్నాయి చూడండి. హియర్ వీ హ్యావ్ 2 3 ఈజ్ కామన్, ఓకే, హియర్ వీ హ్యావ్ 2 3 ఈజ్ కామన్. ఎప్పుడైతే 2 3లు కామన్ ఉన్నాయో, సో రెండు ఫేసెస్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన ఫేసెస్ ఒకదానికొకటి ఆపోజిట్. మిగిలింది ఏముందండి? సో 1 5 ఉంది కాబట్టి, సో 1 ఈజ్ అపోజిట్ టు 5 అన్నమాట, ఓకేనా? సో రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, రిమైనింగ్ టూ ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఓకే. సో మిగిలిన రెండు ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఎదురుగా ఉంటాయి, ఓకేనా? ఎస్. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ ఏంటండి? సో ఇఫ్ 2 ఫేసెస్ కామన్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్, ఇక్కడ 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇవి ఇక్కడ ఉంటాయి, ఇది ఇక్కడ ఉన్నాయి. సో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా కామన్. సో అప్పుడు ఈ 2 3 2 3 కామన్ అయినప్పుడు రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మిగిలిన రెండు కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్. సో 1కి ఆపోజిట్ ఏదండి? 5. సో రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ వెన్ 2 ఫేసెస్ ఆర్ కామన్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్, ఓకే. రెండు ముఖాలు కామన్గా ఉన్నప్పుడు, ఓకేనా? సో ఇది కండిషన్.